మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. ఒకటి, ఎవరైతే దీనికి అయ్యారో వాళ్ళందరి పైన కేసులు పెట్టాలి, సిబిఐకి ఇవ్వాలి, వీళ్ళని శిక్షించాలి, సివియర్గా కూడా శిక్షించాలి. ఇది తెలియకుండా జరిగిన టెక్నికల్ పాయింట్ కాదు, తెలిసి డెలిబరేట్ గా పిల్లల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుల కథ. వాళ్ళు ఇమ్మీడియట్ గా పనిష్ చేయాల్సిన అవసరం. జైల్లో పెట్టినా కూడా వాళ్ళ యొక్క బాధ తగ్గదు. ఆ కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఎంత కష్టపడి కూలి పనులు చేసుకుని పిల్లలు ఒక డిఎస్పీ అయితే, ఒక ఎస్పీ అయితే, లేకుంటే ఒక సూపర్ మనం డిప్యూటీ కలెక్టర్ అయితే చూడాలని ఆ తల్లిదండ్రుల కోరిక. వాళ్ళందరినీ నాశనం చేశారు. అలాంటి దుర్మార్గానికి మీరు ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే గవర్నర్ ఇమ్మీడియట్ గా ఇన్వాల్వ్ కావాలి, ప్రధాన కార్యదర్శి ఇన్వాల్వ్ కావాలి. అలాంటి దుర్మార్గులను అక్కడి నుంచి పదవులోంచి కూడా తప్పించాలి, ఎన్కౌరేజ్ చేయాలి. అదే మరికి వీళ్ళు ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా ఎంపికైన డిప్యూటీ కలెక్టర్స్ అందరినీ డిస్క్వాలిఫై చేయాలి. దే ఆర్ నో మోర్ ఎలిజిబుల్. చట్ట వ్యతిరేకంగా డిఎస్పీ నియామకం అయితే ఇన్ని అయితే వాళ్ళు ఎవ్వరు కూడా డ్యూటీలో ఉండడానికి వీల్లేదు. ఉన్న పళంగా వాళ్ళందరినీ తీసేయాల్సిన బాధ్యత గవర్నర్ పైన ఉంది, ఎన్నికల కమిషన్ పైన ఉంది, వీళ్ళందరి పైన ఉంది. ఈ రోజు మీరు చూస్తే 11:30 గంటలకు జడ్జిమెంట్ వచ్చింది, 3:30 గంటలకు కాపీ అప్లోడ్ చేశారు. మనకందరికీ ఎప్పుడున్న జడ్జిమెంట్ వస్తే సాయంత్రం కాపీ వస్తుంది, లేకుంటే నెక్స్ట్ డే కూడా వస్తాయి. 12:30కే మేము సుప్రీంకోర్టు పోతా ఉన్నారంటే వీళ్ళు డబ్బులు చడగతారని. అంటే ఏంటి, అక్రమార్కులు ఎంత బరిదగించిపోయారంటే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితులు వచ్చారు. రెండోది, ఎక్కడైనా సరే మీరు ఎగ్జామ్స్ చూడండి, మెయిన్ లో ఎన్ని వస్తాయి, ఇంటర్వ్యూలు ఎన్ని వస్తాయని పబ్లిసైజ్ చేస్తారు సర్వీస్ కమిషన్, యూనియన్ గానీ స్టేట్ గానీ. ఇక్కడ మొత్తం చేసే పరిస్థితులు లేదు, దాపరికం. ఎందుకు, వీళ్ళు అవకతవకలు చేయడానికి. ఇంకో పక్క మొదటి మాన్యువల్ ఎగ్జామ్ అయింది, ఇప్పుడు రెండోసారి చేశారు. అంటే మొత్తం ఫస్ట్ మాన్యువల్ లో అయిన వాళ్ళు మెరిట్ ఉంటారు, వాళ్ళు పోయారు. వీళ్ళ పాపానికి రెండోసారి చేసిన వీడు పోయారు, అందరూ పోయారు. మొత్తం చాలా దారుణంగా జరిగింది, చాలా బాధాకరం. ఇప్పుడు కూడా మీరు చూడండి, తెలుగుదేశం పోలీ కూడా లేదు, నిపుణులు సభ్యులు ఉండేవాడు, నిశ్చార్జులు అనుభవజ్ఞులు, ఈయన బంధువులు వైసీపీ నేతలు, అవినీతి, పరీక్ష నిర్వహణ ఎవ్రీవేర్ ట్రాన్స్పరెంట్, అక్రమాల పర్వం. ఖాళీలు గుర్తించి ఎప్పటికప్పుడు భర్తీ చేస్తే 3 నెలల తర్వాత, లేకపోతే వీళ్ళ ఇష్ట ప్రకారం ఎన్నికల ముందు చేసే పరిస్థితికి వచ్చారు. మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కులు ఎక్కడికక్కడ ప్రకటించాం, ఇక్కడ అభ్యర్థులు కోరినా ఇవ్వలేదు. అదే మరి 5 ఏళ్లలో ఒక్క ఆరోపణ రాదు. 5 ఏళ్లగా 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ టైంలో సర్వీస్ కమిషన్ లో ఎక్కడ కూడా ఒక్క ఆరోపణ లేకుండా ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈయన పెద్ద ఎత్తున అక్రమాలు, నిరుద్యోగులకు ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయే పరిస్థితి. ఈ రోజు చూస్తా ఉంటే ఎక్కడికక్కడ ప్రభుత్వం ఇష్టానుసారం. ఒకప్పుడు ఏ జరిగినా ట్రాన్స్పరెంట్ గా, నేను నాకు బాగా జ్ఞాపకం, టీచర్ ఉద్యోగాలు కూడా నేను చాలా ట్రాన్స్పరెంట్ గా చేశాను. ఎందుకంటే ఎక్కడైనా సరే కొంతమంది కావాలని మార్కులు వేసుకుంటే నష్టపోతారనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చాలా ఉద్యోగాల్ని గ్రూప్ 1 సర్వీసులు గానీ గ్రూప్ 2 గానీ ఇంకా మిగిలిన ఉద్యోగాలు కూడా సర్వీస్ కమిషన్కి అప్పచెప్పాం. సర్వీస్ కమిషన్ అంటే పారదర్శకంగా చేస్తుంది, నీతి నిజాయితీ చేస్తుంది, అవకతవకలు ఉండవు, వాళ్ళకంతా ఎక్స్పర్టైజ్ ఉందనే ఉద్దేశంతో అప్పచెప్తే వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్న, ఈ ఇద్దరు గ్రేట్ పీపుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.